హాయ్లో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25 అండ్ అంతకం డిసెంబర్ 2019కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. గాయస్, అంతేకాకుండా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మన ఈడియోటెక్ గురు ఛానల్ నుండి. సో ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ని చాలా బాగా నీట్గా సెలబ్రేట్ చేసుకోండి. సో అంతేకాకుండా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, చరిత్రలో నేడనే టాపిక్ చూసుకున్నట్టయితే, 1741 ఓకేనా, 1741లో సెంటిగ్రేటెడ్ ఉష్ణమాపని స్కేల్ను పరిచయం చేసిన ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియన్. సెంటిగ్రేట్ ఉష్ణమాపని స్కేల్ను ఏ సంవత్సరంలో పరిచయం చేశారు అని అడిగారు అనుకోండి, 1741. ఎవరు తయారు చేశారు అని అడిగారు అనుకోండి, ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియస్. అనమాట దీన్ని సెంటిగ్రేటెడ్ ఉష్ణమాపని స్కేల్ని కనిపెట్టింది. నెక్స్ట్ 1868లో ఓకేనా, 1868లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అంతరుద్యంలో పాల్గొన్న వారందరికీ క్షమాభిక్ష ప్రసాదించిన అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్. నెక్స్ట్ 1991లో యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడిగా మైకేల్ గోర్బచేవ్ రాజీనామా. యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడిగా మైకేల్ గోర్బచేవ్ రాజీనామా చేశారు 1991లో అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటామండి ఈరోజు, ఓకేనా. సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే 25 డిసెంబర్. అయితే ఏసుక్రీస్తు పుట్టినరోజు, దీన్ని క్రిస్మస్గా క్రైస్తవులు జరుపుకుంటారు. నెక్స్ట్ 1846లో కేరళలోని తిరువంకూర్ మహారాజు గొప్ప భక్తుడు మరియు రచయిత స్వాతి తిరునాల్ మరణం అనేది 1846లో జరిగింది. అయితే అతని జననం వచ్చేసి 1813లో జరగడం జరిగింది. నెక్స్ట్ 1861లో భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త భారతరత్న మదన్ మోహన్ మాలవ్య జన్మించారనమాట, ఇప్పుడు 1861లో, ఓకేనా. అతని మరణం వచ్చేసి 1946లో జరిగింది. నెక్స్ట్ 1901లో ప్రముఖ కవి, తెలుగు లెంక బిరుదు పొందిన తుమ్మల సీతారామమూర్తి జననం, ఎప్పుడండి 1901, కరెక్ట్గా ఇదే రోజున. అతని మరణం వచ్చేసి 1990 అనమాట. నెక్స్ట్ 1919లో భారత సినిమా సంగీతకారుడు, బాలీవుడ్కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు నౌషద్ జననం వచ్చేసి 1919లో జరిగింది. అతని మరణం 2006లో జరిగింది అనమాట. నెక్స్ట్ 2024లో పూర్వ భారత ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జననం అండి, 1924 అండ్ డిసెంబర్ 25 పూర్వ భారత ప్రధాన అంటే మాజీ భారత ప్రధానమంత్రి, అంతేకాకుండా భారతరత్న, అతనికి భారతరత్న బిరుదు కూడా ఇచ్చారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు జన్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ 1972లో స్వతంత్ర భారత్కు తొలి భారతీయ గవర్నర్ జనరల్ రాజాజీ మరణం అనమాట. ఫస్ట్ భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజాజీ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రాజాజీ అతను 1972 మరణించారు, 1878లో జన్మించడం జరిగిందనమాట, ఓకేనా. నెక్స్ట్ అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే వాజ్పేయి గారి జయంతి సందర్భంగా, సో ఈరోజు ఎడిటోరియల్ అయితే మొత్తం అతని మీద తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు వాచ్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి అండ్ నా సపోర్ట్ కోసం ఒక లైక్ చేయండి. అతని గురించి క్లారిటీగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్త అని చెప్పుకోవచ్చు. అయితే ఒక వంక ఉదారవాదిగా కనిపిస్తారు, మరో వంక కఠినమైన వ్యక్తిత్వం ప్రదర్శిస్తారు. ఒక వంక ఎవరినైనా కలలుపుగా పోగుల నేతగా కనిపిస్తారు, మరో వంక తనను ఏమాత్రం ధిక్కరించిన వారి పట్ల రాజీ లేని ధోరణి ప్రదర్శిస్తారు. తనను కాదన్న వారిని సమీపంగా చేరనివ్వరు. సుదీర్ఘకాలం భారత రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర వహించిన ఆయన ఏనాడు ఒక స్పష్టమైన సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శించలేదు. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానంలో బలమైన రాజకీయ పక్షంగా ఎదిగి దేశ రాజకీయాలను మలుపు తిప్పిన బీజేపీలో 3 దశాబ్దాల మేరకు తిరిగిలేని నేతగా ఎదిగారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. తనకు ఎల్కే అద్వానీ కాకుండా మరో బలమైన నేత ఆ పార్టీలో ఎదగకుండా కట్టడి చేయగలిగారు. విదేశీ వ్యవహారాల నుంచి ఆర్థిక సంస్కరణల వరకు వాజ్పేయి భారత రాజకీయ రంగంపై శాశ్వత ముద్ర వేశారు. గత సంవత్సరం 16 90 ఏళ్ల వయసులో మృతి చెందారు ఆయన. 2018 ఆగస్టు 16 అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించడం జరిగింది, ఓకేనా. ఆయన 1924 డిసెంబర్ 26 గ్వాలియర్లో జన్మించారనమాట.
ఓకేనా, 26 అని వేశారు, బట్ 26-25 మధ్యలో జన్మించారనమాట, అందుకే 26-25 అంటారు. అయితే 1924 డిసెంబర్ 26 గ్వాలియర్లో జన్మించారు. అద్భుతమైన ప్రసంగాలు అందించడం ద్వారా కోట్లాది మంది ప్రజలను ఆకట్టుకున్న రాజకీయాలలో మంచి రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు. జర్నలిస్ట్గా ప్రారంభమై ప్రతిపక్ష నేతగా రాణించి పూర్తికాలం పదవులు ఉన్న తొలి కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి రికార్డు సృష్టించారనమాట. ఓకేనా, అయితే మొదటిసారిగా 1957 మూడు చోట్ల నుండి లోక్సభకు పోటీ చేసి ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నుండి ఎన్నికయ్యారనమాట అతను. అప్పటి నుండి చివరి వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. పార్లమెంట్లో ఆయన వాగ్దాటికి ముగ్ధుడైన నాటి ప్రధాని నెహ్రూ ఒకనాటికి వాజ్పేయి ప్రధాని అవతారమే అప్పట్లో జోస్యం చెప్పారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన 1984 ఎన్నికలలో బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న తిరుగు పార్టీని ప్రబలమైన రాజకీయ శక్తిగా రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. అయితే ఆ తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో బీజేపీ 88 సీట్లను గెలుచుకుంది. 5 దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యునిగా వాజ్పేయి కొనసాగారు. 10 సార్లు లోక్సభ ఎన్నిక కాగా 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే, ఓకేనా, సో 5 దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యునిగా వాజ్పేయి గారు పనిచేశారు అనేది ఒక పాయింట్. అయితే వాజ్పేయి గారు ఎన్నిసార్లు లోక్సభకి ఎన్నికయ్యారని అడిగితే 10 సార్లు. ఓకేనా, అండ్ ఎన్నిసార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారంటే 2 సార్లు. ఎన్నిసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారంటే 3 సార్లు. అంతేకాకుండా దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ 1992 తీసుకున్నారు, భారతరత్న 2015 తీసుకున్నారు. ఈ 5 పాయింట్లు ఈ పారాగ్రాఫ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఏంది, అతను వాజ్పేయి గారు పార్లమెంటు సభ్యునిగా ఎన్ని సంవత్సరాలు సాగారని అడిగితే 5 సంవత్సరాలు సాగారండి. 5 సంవత్సరాలు. ఓకేనా, అండ్ అందులో 10 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. చూడండి, 10 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు, 2 సార్లు వచ్చేసి రాజ్యసభకి ఎన్నికయ్యారనమాట. ఓకేనా, 5 దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే అందులో 10 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికవగా 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారనమాట. ఓకేనా, 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ 1992 తీసుకున్నారు, భారతరత్న 2015 అతను తీసుకోవడం జరిగింది. అయితే 1994 అత్యుత్తమ పార్లమెంటరీయర్గా గుర్తింపు కూడా పొందారండి. ఓకేనా, సో అటల్ బిహారీ వాజ్పేయి గారు అత్యుత్తమ పార్లమెంటరీయర్గా గుర్తింపు పొందిన సంవత్సరం ఏదైనా అడిగితే 1994 అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే 1998 మే 11 అధికారికంగా మొదటి అణుపరీక్ష జరిపింది ఈ న్యాయంలోనే. ఈ పరీక్షలు భారతదేశ అద్భుతమైన శాస్త్రీయ సామర్థ్యాలనే కాకుండా వాజ్పేయి నాయకత్వ సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయన్నమాట. ఓకేనా, 1999 మే 11 అధికారికంగా మొదటి అణుపరీక్ష మన దేశంలో జరపడం జరిగింది. సో అప్పట్లో మన దేశానికి నాయకత్వం వహిస్తుంది వాజ్పేయి గారు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వాజ్పేయి బహుముఖ ప్రజ్ఞాశాలి, కేవలం ప్రముఖ రాజకీయవేత్త కాకుండా కవి, రచయిత, సామాజిక సేవకుడు. పోఖ్రాన్ అణుపరీక్ష ద్వారా దేశ రక్షణకు ఏ విధంగా బలమైన పునాది వేశారో, కార్గిల్ యుద్ధం ద్వారా అవసరమైనప్పుడు భారత పరాక్రమాన్ని ప్రపంచానికి చాటారో, అదే స్థాయిలో శాంతి స్థాపన కోసం, ఓకేనా, కార్గిల్ యుద్ధం కూడా ఇతనయంలోనే జరిగింది, అదే స్థాయిలో శాంతి స్థాపన కోసం పాకిస్తాన్, చైనా, ఇతర దేశాలతో అనూహ్యమైన చొరవను ప్రదర్శించారు. భారతను ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం కోసం ఆర్థిక సంస్కరణలు చురుకుగా అమలు జరిపిన ఘనత కూడా వాజ్పేయి ప్రభుత్వానికే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేకంగా ఒక వరకు అంటే ఆర్థికంగా అంటే ఇప్పటి వరకు పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేకంగా ఒక ప్రత్యర్థ శాఖను 1999 ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు చెల్లుబాటు అయిందనమాట. అంటే ఉపసంహరణకు ప్రత్యేకంగా ఒక ప్రత్యర్థ శాఖను కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు 1990. సో ఆ ఘనత కూడా వాజ్పేయి గారిదని చెప్పుకోవచ్చు. దేనికండి, పెట్టుబడుల ఉపసంహరణకు, ఓకేనా, ఉపసంహరణకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను, ఒక మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేశారు ఇతని హయాంలో. ఓకేనా, ఇవన్నీ నేను చెప్తున్నా ఇంకో 2వ సారి చెప్తున్నా అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని. సో వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రారంభించారు. 1999 నుండి 2004 30 వ్యూహాత్మక అమ్మకాలు అయితే అతను ఏర్పాటు చేసిన మినిస్ట్రీల్లో జరిగాయని చెప్పుకోవచ్చు. అయినా ఒక్క అవినీతి ఆరోపణ రాకపోవడం గమనార్హం. అంత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 3 దశాబ్దాలు గడుస్తుండగా ఇప్పటి వరకు మరెవ్వరూ చేయలేకపోయారనమాట అలాగా. సో ఒక ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కీలకమని గుర్తించిన మొదటి ప్రధాని వాజ్పేయి గారు. ఓకేనా, దేనికండి,
దీనికి అతను ఫస్ట్ అంటే అంత వేగంగా పెట్టుబడులు ఉపశమనాలకు ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 3 దశాబ్దాలు గడుస్తుండగా ఇప్పటి వరకు మరెవ్వరూ చేయలేకపోయారు. అయితే ఒక ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కీలకమని గుర్తించిన మొదటి ప్రధాని వాజ్పేయి. అందుకే మౌలిక సదుపాయాలు అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. అతను విశేషమైన కృషి చేశారు కూడా. ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం కోసం ఆయన చేపట్టిన రహదారుల ప్రణాళిక అంతర్జాతీయ ప్రశంసలు కూడా అందుకుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మనం ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలపడానికి అతను చేసిన రహదారుల ప్రణాళిక కూడా ప్రపంచాలన్నీ కూడా ప్రపంచమంతా కూడా అతను ప్రశంసలు అందించాయి అనమాట అతనికి. అయితే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామాలకు రహదారులతో అనుసంధానం చేసే కార్యక్రమం సహేతం విశేష ప్రాచుర్యం పొందింది. ఓకేనా? అది ఏంటండి, ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా. మీరు ఇప్పటికీ మీరు చూసుకున్నట్టయితే కొన్ని గ్రామాల్లో రోడ్లేసి ప్రధానమంత్రి సడక్ యోజన అని ఉంటుంది, మీరు గమనించారో లేదో. సో దానికి కారణం ఏంటంటే అప్పటి వాజ్పేయి ప్రభుత్వంలో అతను తీసుకున్న నిర్ణయాలనే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆ తర్వాతి ప్రభుత్వాలకు ఈ 2 కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలిచాయి. దేశంలో గృహ నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సదుపాయం కల్పించడం కూడా వాజ్పేయి ప్రభుత్వం విజయంగానే చెప్పొచ్చు. గృహ నిర్మాణాలు చౌకగా బ్యాంకు రుణాలు లభించేటట్లు చేయగలిగారు అప్పుడు ప్రధాని వాజ్పేయి గారు. నేడు విశేష ప్రాచుర్యం పొందిన ఆధార్ కార్డులు జారీ ప్రతిపాదన మొదటిసారిగా కార్గిల్ యుద్ధం అనంతరం వాజ్పేయి హయాంలో తెరపైకి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనము ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆధార్ కార్డులు ప్రతిపాదన కూడా వాజ్పేయి గారి కార్గిల్ యుద్ధం తర్వాత అనంతరము ఈ యొక్క ఆధార్ కార్డు అనే ఒక మాటని ప్రతిపాదన అనేది ఇతని ప్రభుత్వ హయాంలోనే రావడం జరిగిందని చెప్పడం జరుగుతుందనమాట. అయితే ఈ విధంగా పలు రకాల పరిపాలనా సంస్కరణలు వాజ్పేయి ఆద్యం పలికారని చెప్పవచ్చు. టెలికాం రంగంలో సంస్కరణలకు నాంది పలికారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో టెలిఫోన్ ఛార్జీలను గణనీయంగా తగ్గించి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేశారు. మొబైల్ ఫోన్లు దేశంలో గణనీయంగా పెరగడానికి బలమైన పునాదులు వేశారు. నెహ్రూ కాలం నుండి విదేశీ వ్యవహారాలపై నుంచి పట్టున్న రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ప్రధానిగా విదేశాంగ విధానాల్లో అనేక వినూత్న విధానాలకు కూడా వాజ్పేయి శ్రీకారం చుట్టారు. 5 దశాబ్దాల పాటు వైరి శిబిరాలలో కొనసాగిన భారత్ అమెరికాల మధ్య 2 వ్యూహాత్మక సంబంధాలు ఏర్పడడం తద్వారా అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేయడంకు బలమైన ప్రతిపాదకులు ఆయనే ఏర్పాటు చేశారు. పోఖ్రాన్ అణుపరీక్షల తర్వాత భారత్పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడంతో కీలక పాత్ర వహించి అమెరికాకు మిత్రపక్షంగా మార్చడం ఆయన విశేషమైన రాజనీతిజ్ఞులకు నిదర్శనం అన్నమాట. మనకు పోఖ్రాన్ అణుపరీక్షల తర్వాత భారత్పై అంతర్జాతీయంగా ఆంక్షలు అయితే విధించాడనమాట. ఆ టైంలో కూడా అమెరికాను మిత్రపక్షంగా మార్చడంలో వాజ్పేయి గారు చాలా రాజనీతిజ్ఞాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. కార్గిల్ యుద్ధం సందర్భంగా చైనాతో సహా ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకపోవడం, భారత్కు బాసటగా నిలబడటం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం అని చెప్పవచ్చు. అయితే కార్గిల్ యుద్ధం మనకి అండ్ ఇండియాకి మధ్యన జరిగింది. సో ఆ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చేసిన తప్పు మన దేశం కరెక్టు అనే ఉద్దేశంతో అన్ని దేశాలను మన వైపు తిప్పుకోవడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మంచి పనినే కనబరిచారనే చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్తో సంబంధాలు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి స్వయంగా లాహోర్కు బస్సు ప్రయాణం చేసి చరిత్ర సృష్టించారు అప్పట్లో. ఓకేనా? డైరెక్ట్గా పాకిస్తాన్కి బస్సు ప్రయాణం చేసి చరిత్ర సృష్టించాడు దీనికి, ఈ యొక్క పాకిస్తాన్తో మన రిలేషన్స్ అనేవి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. సో అయితే కార్గిల్లో దొంగ దెబ్బ తీసి భారత్పై దాడికి పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటించి చావు దెబ్బ వేశారు. ఎత్తైన పర్వత ప్రాంతాల నుండి పోరాడుతున్న పాక్ సేనలను భారత సేనలు తరిమికొట్టిన విధానం ఇటీవల ప్రపంచ చరిత్రలోనే అసామాన్యమైన సాహస పరాక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత పార్లమెంటుపై దాడి వంటి పలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులను వాజ్పేయి పాలనలో ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రభుత్వం ఎంతో నిబ్బరంగా గట్టి సమాధానం చెబుతూ వచ్చింది. మనకి పార్లమెంటుపై దాడి కూడా మనకి వాజ్పేయి గారి హయాంలోనే జరిగింది. మరోవంక చైనాతో సరిహద్దు వివాదాలు పరిష్కారానికి 2 దేశాలు ఉమ్మడిగా ప్రయత్నాలు ప్రారంభించే విధంగా చేయగలిగారు. భారత డిబేట్లో చైనాలో అంతర్గామని గుర్తించగా సిక్కాం భారత్లో అంతర్భాగమని చైనా గుర్తించింది. తద్వారా 2 దేశాల మధ్య బలమైన సంబంధాలకు గట్టి ప్రతిపాదన ఏర్పరిచారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం కోసం 2 దేశాల మధ్య ఉన్నతాధికార కమిటీని కూడా ఏర్పరిచారంటే మనము అప్పట్లో ఎలా జరిగిందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత రష్యాతో బలమైన సంబంధాలకు 2000 వాజ్పేయినే పునాది ఏర్పరిచారు. వ్యూహాత్మక సామర్థ్యాలు సృష్టించడం, బలమైన ఆర్థిక అభివృద్ధి సాధించడం, బహుదేశాల దౌత్యం చేపట్టడం, ప్రవాస భారతీయుల సామర్థ్యాలను సమీకరించడం,
వంటివి వాజ్పేయి వారసత్వం ప్రతిపాదికనే నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్ గౌరవాన్ని పొందుతుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 5 దశాబ్దాల పాటు అమెరికాతో నెలకొన్న ప్రతికూలతను ఆయన 5 ఏళ్లలో వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చారని గుర్తు చేశారు. అటల్జీ మార్గంలోనే తన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. సో ఇతను చేసిన సంస్కరణలు చాలా ఎక్కువ అండి. సో అతను 16వ తారీఖున 2018లో ఇతను కన్నుమూయడం జరిగింది. అప్పటికి మనం చూసుకుంటే ఇతనికి 93 సంవత్సరాలు అండి. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. 2018 అతను మరణ అనంతరం అతనికి ఎన్ని సంవత్సరాలు అని అడిగితే 93 సంవత్సరాలు. ఏ రోజున చనిపోయాడని అడిగితే 16వ తారీఖున. ఏ రోజు జన్మించారంటే 25 డిసెంబర్ 2026 మధ్యన, బట్ 26నైనా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఓకేనా? సో ఇతను ఎన్నిసార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు, ఎన్నిసార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు, ఎన్నిసార్లు ప్రధానంగా పనిచేశారని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను చెప్పింది చదువుకు వెళ్ళిపోయినని అనుకోవచ్చు, బట్ మీరు క్లియర్గా వింటే మాత్రం చాలా, నేను ఎందుకంటే స్లోగా అర్థమయ్యే విధంగా చెప్పాను. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 29న జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణం. ఓకేనా? కాంగ్రెస్కు ఉప ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం అనేసి ఇచ్చారు. అయితే జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్, ఓకేనా, జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం స్వీకారం చేయనున్నారంటే హేమంత్ సోరెన్, లేదా భవిష్యత్తులో జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరైనా అడిగితే హేమంత్ సోరెన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నెల 29 మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. ఓకేనా? అయితే ఆ యొక్క జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరండి? ద్రౌపది ముర్ము అండి. ద్రౌపది ముర్ము జార్ఖండ్ యొక్క గవర్నర్ అనమాట. 50 మంది ఎమ్మెల్యేలు బలం ఉందంటూ వివరాలు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. 16 సీట్లు సాధించిన కాంగ్రెస్కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే సూచనలు ఉన్నాయని, సిఎల్పి నేతగా ఎన్నికైన అలంగీర్ అలంకు ఈ పదవి దక్కవచ్చు అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఇది మ్యాటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైల్వేల పునర్వ్యవస్థీకరణ. యాక్చువల్గా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో రైల్వే పునర్వ్యవస్థీకరణకి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దాని గురించి అసలు చూద్దాం, ఈ రైల్వేకి ఏంటి అసలు సంబంధం ఏంటనే చూద్దాం. రైల్వే బోర్డు సభ్యుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. సో ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే రైల్వే బోర్డులో ఇప్పుడున్న మెంబర్స్ చూసుకున్నట్టయితే వాళ్ళని సగానే తగ్గిద్దామని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 8 మంది సభ్యులను బదులుగా ఇకపై 4నే చైర్మన్ కాకుండా ఉండాలన్నారు. అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారండి? 8 మంది ఉన్నారండి. ఎందులో? రైల్వే బోర్డులో. రైల్వే బోర్డులో ఇప్పటి వరకు 8 మంది మెంబర్స్ ఉన్నారు. ఇందులో సగానికి అంటే 4 మాత్రమే మెంబర్స్గా ఉంచాలి. ఇందులో చైర్మన్ ఇంక్లూడ్ చేయకూడదు. చైర్మన్తో కలిపి మొత్తం 5 ఉంటారనమాట. ఓకేనా? రైల్వే బోర్డు చైర్మన్ ఒకరు, మిగతా మెంబర్స్ 4 ఉంటారు. ఇప్పటి వరకు 8 ఉండేవారు, ఇప్పుడు 4 ఉంటారనేసి చెప్పడం జరిగిందన్నమాట. అలాగే వివిధ కేడర్లకు శాఖలను ఒకే గొడుగు కింద తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైల్వేల పునర్వ్యవస్థీకరణతో శాఖాపరమైన సమస్యలకు ముగింపు లభిస్తుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారనమాట. రైల్వే మంత్రి ఎవరండి? పీయూష్ గోయల్ గారు. రోలింగ్ స్టాక్, ట్రాఫిక్ రోలింగ్ స్టాక్ అండ్ ట్రాక్షన్ ఇంజనీరింగ్ విభాగాలు రైల్వే బోర్డు సభ్యులకు బదులుగా కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డులో ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ శాఖల నుంచి ఒక్కొక్కరు ఉంటారని. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఒక డిపార్ట్మెంట్కి తెచ్చేసారనమాట. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా డిపార్ట్మెంట్కి తెచ్చేసి ఆ డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరుగా హెడ్గా ఉంటారని చెప్పారనమాట. అయితే అలాగే ఇండస్ట్రీస్, ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ రంగాల్లో 30 ఏండ్ల అనుభవం ఉన్న పలువురు స్వతంత్ర సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. ఇకపై రైల్వేలో 8 సర్వీసులకు బదులుగా ఇండియన్ రైల్వే సర్వీస్ అని ఒక్కటే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మనకి ఇండియన్ రైల్వేస్లో మొత్తం 8 సర్వీసెస్ అయితే ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా ఇండియన్ రైల్వే సర్వీస్ అని ఒకే ఒకటి ఉంటుందన్నమాట. అయితే రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్, వైద్య సేవల విభాగం అలాగే కొనసాగుతుండగా మిగిలిన అన్ని విభాగాలు కూడా ఉమ్మడి రైల్వే నిర్వహణ వ్యవస్థ కిందకి వచ్చేస్తాయి. అవేంటి? ఇండియన్ రైల్వే సర్వీస్ కింద వచ్చేసి అందులో ఒకే డిపార్ట్మెంట్లోకి ఒక ఆర్పిఎఫ్ అండ్ అంతేకాకుండా మెడికల్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతావన్నీ కూడా ఆ యొక్క ఇండియన్ రైల్వే సర్వీస్లో ఇంకొక డిపార్ట్మెంట్ కింద వచ్చేయడం జరుగుతుందని చెప్పారనమాట. అయితే రిక్రూట్మెంట్ ప్రక్రియను యూపీఎస్సీ సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించి కొత్తగా ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ని ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట. ఇది మ్యాటర్. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది మనకి ఇకపై భవిష్యత్తులో రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందో చెప్పలేమన్నమాట. ఓకేనా? అది మ్యాటర్. నెక్స్ట్ జనగణన. ఓకేనా? జనగణమనం ఎలా జరుగుతుంది? ఓకేనా? జనగణమనం ఈసారి 2020లో ఏ విధంగా జరుగుతుంది,
ఇవన్నీ కూడా క్లారిటీకి ఇచ్చేశారు. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్పిఆర్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఎన్పిఆర్ అంటే ఏంటి? నివాసితుల నుంచి తీసుకునే వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే రిజిస్టర్లు సరిచూస్తారు. 1987 ముందు పుట్టినవారు, 1987 2000 మధ్య పుట్టిన వారిలో ఒకరి తల్లి లేదా తండ్రి తప్పనిసరిగా బాధితులై ఉన్నవారు, 2004 తర్వాత పుట్టిన వారిలో ఒక పేరెంట్ బాధితులై రెండో వారు చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వారు కాకుండా ఉన్నవారి జాబితాలను తయారు చేస్తారనమాట. సో ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి 1987 2000 మధ్య పుట్టిన వారిలో ఒకరి తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధితులై ఉన్నవారు, తర్వాత 2004 తర్వాత పుట్టిన వారిలో ఒక పేరెంట్ బాధితులై రెండో వారు చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వారు కాకుండా ఉన్నవారి జాబితాలను మాత్రమే ఈ యొక్క ఎన్పిఆర్లో తయారు చేస్తారనేసి ఉద్దేశం అనమాట. ఈ ముసాయిదాను అభ్యంతరాల నిమిత్తం ప్రచురిస్తారు. సందేహాస్పద పౌరసత్వం గురించిన వ్యాఖ్యలను రిజిస్టర్ రాసి విడిగా ఓ జాబితా కూడా చేస్తారు. అభ్యంతరాలన్నింటినీ స్థానిక రిజిస్టర్లే అలంకరించి తుది జాబితాలను జిల్లా రిజిస్టర్కు సమర్పిస్తారు. జిల్లాల రిజిస్టర్లు తమ జాబితాలను రాష్ట్ర స్థాయికి పంపితే వాటితో ఎన్పిఆర్ రూపకల్పన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మ్యాటర్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే జనాభా లెక్కలకు లైన్ క్లియర్ అయితే జరిగింది, అది కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో. అయితే ఏంటో చూద్దాం. జాతీయ జనాభా పట్టిక ఎన్పిఆర్ అంటారు. ఓకేనా? జాతీయ జనాభా పట్టికని ఎన్పిఆర్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. తెలుగులో జాతీయ జనతా పట్టిక, దాన్ని ఎన్పిఆర్ అంటారు. సో అప్డేషన్ ప్రక్రియను కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో దీన్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియకు 3,941.35 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించారని చెప్పారు. ఎంతండి? 2020 జరిగే జనాభా లెక్కల కోసమో, జనాభా లెక్కల పట్టిక కోసమో ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారని అడిగితే 3,941.35 కోట్లను 2020 జనాభా లెక్కలకు సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్పిఆర్తో పాటు 16 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు కూడా కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకోసం మరో 8,754.29 కోట్లను అయితే కేటాయించారనమాట. ఓకేనా? అయితే జనాభా సేకరణ 2 దశల్లో జరుగుతుంది. ఒకటి ఇంటింట సర్వే, హౌస్ లిస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది వచ్చే ఏడాది 1 ఏప్రిల్ 1 సెప్టెంబర్ మధ్య ఉంటుంది. రెండోది వివరాలు 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 దాకా చేపడతారని చెప్పుకోవచ్చు. అయితే ప్రక్రియ దేశమంతా జరుగుతుంది, ఎన్పిఆర్ మాత్రం అస్సాం మినహా. ఎన్పిఆర్ ఏదైతే ఉందో, జనాభాల పట్టిక, ఓకేనా, జనాభాల జాతీయ జనాభా పట్టిక మాత్రము ఒక్క అస్సాంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. జనాభా లెక్కల నిమిత్తం 30 లక్షల మంది సేకర్తలు ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో తిరిగి అనేక వివరాలను అయితే తీసుకుంటారు. ఈ ప్రక్రియలో జనసంఖ్యాది వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా జరిపే ఇంటింటా సర్వేతో పాటే ఎన్పిఆర్ కూడా చేపడతారు అనమాట. దాంతో ఇంక్లూడింగే ఎన్పిఆర్ అనేది చేపడతారు, జాతీయ జనాభా పట్టికను కూడా చేపడతారు. ఎన్పిఆర్ను ఆ సేకర్తలకు వ్యక్తిగతంగానైనా ఇవ్వచ్చు, లేదా కేంద్రం రూపొందించబోయే ప్రత్యేక యాప్లో స్వయంగా అప్డేట్ కూడా మనం చేసేసుకోవచ్చు. 2011 జనాభా గణనలో భాగంగా చేపట్టిన ఇంటింట సర్వేతో పాటు దీన్ని నమోదు చేశారు. సో ఈ ఎన్పిఆర్ను 2015 అప్డేట్ చేసిన డిజిటలైజ్ చేశారు. తాజాగా 1 ఏప్రిల్ ఎన్పిఆర్ అప్డేషన్ వివరాలు తీసుకుంటారు. ఎన్పిఆర్ ఓ సుదీర్ఘ పత్రం కాదు, యాప్లో మీ వివరాలు అప్లోడ్ చేసేయచ్చు, సాధారణ వివరాలే ఉంటాయి, డాక్యుమెంట్ బయోమెట్రిక్ వివరాలు జత చేయాల్సిన పని కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ప్రజల్ని నమ్ముతాం, ప్రజలు ఏం చెబితే అదే చేస్తామని కేంద్రం మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు వివరించారు. పాస్పోర్ట్ నెంబరు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కూడా చెప్పారనమాట. ఈ యొక్క జాతీయ జనాభా పట్టికలోనూ, అంతేకాకుండా జాతీయ జనాభా లెక్కల్లో కూడా. అయితే ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి ఎలాంటి సంబంధము లేదు అని ప్రకాష్ జవదేకర్ గారు తేల్చి చెప్పేశారు. ప్రజల్లో అపోహలు, భయాలు పెరగడానికి కారణం 3 అంశాలు. ఏంటి? ఎన్పిఆర్ ప్రతిపాదకన ఎన్ఆర్సీ తయారు చేస్తాం, ఎన్పిఆర్లో ఇచ్చిన డేటాను సరిచూసి దాని ఆధారంగా చేస్తామని 2014 నాటి హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో చెప్పారు. అయితే రెండోది ఏంటంటే 2003 నాటి నిబంధనలో ఉన్న రూల్ 3 సబ్ రూల్ 4 కింద ఎన్పిఆర్ తయారు చేస్తామంటూ కేంద్రం 7 జూలై 31 గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చింది. భారత జాతీయ పౌరుల జాబితా ఎన్ఆర్ఐసి లేదా ఎన్ఆర్సి అసలు ఎందుకు అని చెప్పేదే రూల్ 3 అనే ఆర్సీ తయారీకి సంబంధించినది ఆ సబ్ రూల్ 4. అయితే నెక్స్ట్ 3 ఏంటంటే ఇటీవల తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మత ప్రతిపాదికన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ఈ చట్టం వివక్షాపూరితమని ముస్లింలు ఓ గట్టి అభిప్రాయం నెలకొందని విశ్లేషకులు అంటున్నారనమాట. సో ఈ అపోహలన్నీ లేకుంటే ఏ ప్రాబ్లం లేదు. సో అందరికీ నార్మల్గానే జనగణన అయితే అవుతుంది.
ఒక అస్సాంలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా జాతీయ జనాభా పట్టిక అయితే అవుతుంది. కానీ జాతీయ గణన అనేది మొత్తం దేశమంతా జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనాభా గడియారం ప్రకారం అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత స్థానంలో మన దేశమే సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దేశము, వాటి విస్తరణలు, జనాభా గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఒకసారి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. చైనా చూసుకుంటే 95.67 చదరపు కిలోమీటర్ లక్షల్లో ఉంది. దీని జనాభా మనం చూసుకున్నట్టయితే 143 కోట్లు అండి. ఓకేనా, 143,60,60,62,000. చైనా యొక్క దేశ జనాభా అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ భారత జనా చూసుకుంటే 32.87 చదరపు కిలోమీటర్ లక్షల్లో ఉంది. అయితే భారత జనాభా చూసుకున్నట్టయితే 137,29,71,555 కోట్లు. నెక్స్ట్ అమెరికా 98.34 చదరపు కిలోమీటర్ల లక్షల్లో ఉందన్నమాట విస్తీర్ణం ఇది. దీని జనాభా చూసుకుంటే 33,610 జనాభా. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఇండోనేషియా 19.5 చదరపు కిలోమీటర్లు, అది కూడా లక్షల్లో ఉంది విస్తీర్ణం. దీని జనాభా చూసుకుంటే 20,23,248 అనమాట చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో పాకిస్తాన్. దీని విస్తీర్ణం వచ్చేసి 8.82 చదరపు మీటర్లు, అది కూడా లక్షల్లో. దీని జనాభా చూసుకుంటే 81,86,86,47,238 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ బ్రెజిల్. బ్రెజిల్ విస్తీర్ణం వచ్చేసి 81.51 చదరపు కిలోమీటర్లు, అది కూడా లక్షల్లో. దీని జనాభా చూసుకుంటే 21,17,178,388 అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో ఇండియా, థర్డ్ ప్లేస్లో అమెరికా, ఫోర్త్ ప్లేస్లో ఇండోనేషియా, పాకిస్తాన్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్లో బ్రెజిల్. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, సో ఇది మ్యాటర్ అన్నమాట. ఓకేనా, సో ఈసారి జనగణన ఏ విధంగా జరుగుతుంది, అంటే జాతీయ జనపట్టిక ఎన్పిఆర్ అనేది ఏ విధంగా జరుగుతుంది, లేదంటే ఎన్పిఆర్ అనొచ్చు, ఎన్ఆర్సీ అనేది అనొచ్చు, ఏ విధంగా జరుగుతుంది అనేది క్లారిటీగా వచ్చారు. అసలు ఈ యొక్క ఎన్పిఆర్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా, ఓకేనా, ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన సంవత్సరాల్లో మన దేశంలో ఇద్దరులో ఎవరో ఒకరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలనేసి దీని ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సరిలేరు నీకెవరు అనే ఒక ఆర్టికల్తో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే పేపర్లో ఇచ్చారు. సో ఏంటి, అంబానీ ఫోటో ఇచ్చి సరిలేరు నీకెవరు అంటున్నారనేసి మన అందరికీ అనిపించవచ్చు. సో అదేంటి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ముఖేష్కు కలిసి వచ్చిన 2019 ఏడాదిలో 1.20 లక్షల కోట్లు పెరిగినాయి ఇతని సంపద అనమాట. ఒకే ఈ సంవత్సరంలో 1 ఇయర్లోనే 1.20 లక్షల కోట్లు పెరిగిందంట. అదేంటో ఒకసారి మనం చూద్దాం. భారత శ్రీమంతుడు, ఆసియాలోనే ధనవంతుడు ముఖేష్ అంబానీ మరోసారి తనకు పోటీ లేదని నిరూపించాడు. ఈ యొక్క 2019 ఈయన సంపద ఏకంగా $17 బిలియన్ అంటే దాదాపుగా చూసుకుంటే 1.20 లక్షల కోట్లు పెరిగింది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. అదే డాలర్స్లో చూసుకుంటే $17 బిలియన. ఆసియాలో ఇదే అత్యధికం. బ్లూంబర్గ్ బిలియనీర్ల సూచి ప్రకారం December 23 ముఖేష్ నికర సంపద దాదాపు $61 బిలియన్ అంటే దాదాపు 4.27 లక్షల కోట్లు అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్మా సంపద $11.3 బిలియన్ పెరగ్గా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఆస్తి $13.2 బిలియన్ అయితే తగ్గింది. ఓకేనా, సో అది మ్యాటర్. అయితే 2019 రిలయన్స్ ఇండస్ట్రీ RIL షేరు ఏకంగా 40% దూసుకెళ్ళింది. ఇదే సమయంలో BSE సెన్సెక్స్ సూచి లాభంతో పోలిస్తే RIL షేరు రెట్టింపు పెరుగులు తీసింది. చమురు శుద్ధి పెట్రో రసాయనాల వ్యాపారాల నుంచి నెమ్మదిగా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వంటి వినియోగదారు విభాగాలు వైపు కంపెనీ అడుగులు వేయడం మదుపర్లను మెప్పించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా స్థానిక ఈకామర్స్ సంస్థను నెలకొల్పాలని కంపెనీ కూడా లక్ష్యంగా పెట్టుకుంది. సో ఖచ్చితంగా కానీ మనకి రిలయన్స్ కానీ వచ్చినట్టయితే అమెజాన్కి ఫ్లిప్కార్ట్కి కొంచెం గడ్డుకాలం అనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే దాన్ని ఎలా ప్రవేశపెడతారో తెలియదు. సో చూడాలి. ప్రారంభించిన 3 ఏళ్లలోపే జియో భారత్లో అగ్రగామి టెలికాం సంస్థగా అవతరించి సత్తా చాటింది. వచ్చే 3 ఏళ్లలో కొత్త వ్యాపారాలు రిలయన్స్ ఆదాయంలో 50% సమకూర్చుతాయని కూడా చెప్పడం జరిగిందనమాట. అది మ్యాటర్. దీనికి కారణాలు ఇతని సంపద పెరగడానికి కారణాలు ఏంటంటే, ఒకటి జియో. నెక్స్ట్, 2021 రిలయన్స్ గ్రూప్కు రుణరహిత సంస్థగా మారుస్తామని ప్రకటించడంతో షేర్ ఆకాశమే అద్దుగా చెలరేగింది. ఇందుకోసం సౌదీ అరామ్కోకు వాటా విక్రయించినట్లు అంబానీ కూడా ప్రకటించారనమాట. 2016 రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు RINL షేరు 3 వందల లాభపడింది కానీ నష్టపడలేదని కూడా
దీనికి కారణాలు, ఇది మ్యాటర్. అతను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకేనా, సో బ్లూంబర్గ్ బిలియనర్ల సూచిక ప్రకారము ఇతని యొక్క సంపద మనం చూసుకున్నట్టయితే $61 బిలియన్ ప్రస్తుతం ఉందన్నమాట. అంటే 4.27 లక్షల కోట్లు. మన ఆసియాలో అత్యధిక సంపన్నుడు చూసుకున్నట్టయితే అంబానీ గారి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరింత శక్తివంతమే లక్ష్యం. ఇది దేని గురించి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఏంటి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఓకేనా. సో ఈ మూడు త్రివిధ దళాలు అంటాం వీటిలో మనం, త్రివిధ దళాలు అంటాం. సో ఈ త్రివిధ దళాలన్నింటికి హెడ్గా ఒకరు నియమిస్తున్నట్లు ఇకపై మనకు తెలుస్తుంది. సో అదేంటి ఒకసారి మళ్ళీ మనం క్లారిటీగా తెలుసుకుందాం. దాన్నే మనము సిడిఎస్ అంటాం. సిడి అంటే ఏంటో చెప్తాను మీకు. భారత సైనిక దళాల్లో మరింత సమన్వయ సాధన ద్వారా పోరాట సామర్థ్యాన్ని రాడ్డు తేల్చే దిశగా కేంద్ర మంత్రివర్గం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల అధిపతి సిడిఎస్ అంటారన్నమాట, ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాల అధిపతి అని కూడా అంటారు. త్రివిధ దళాల అధిపతిని సృష్టించాలని కేంద్ర కేబినెట్ అయితే దీనికి ఆమోదం తెలిపింది. ఇది మన రక్షణ బలగాల తీరుతెన్నులను మార్చివేయనుందని చెప్పుకోవచ్చు. దేశ తొలి సిడిఎస్ను త్వరలో కేంద్రం నియమిస్తుంది. సో చాలా హాట్లో అయితే మనకి ఇప్పుడు ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో బిపిన్ రావత్నే ఈ యొక్క సిడిఎస్గా నియమిస్తారని చెప్తున్నారు. బట్ ఇంకా కేంద్రం దానిపై నిర్ణయం అయితే ఇవ్వలేదు. బట్ కొన్ని ప్రభుత్వ వర్గాలు అయితే అతన్నే నియమిస్తారని చెప్తున్నారు. అదేంటో ఒకసారి చూడాలి. అయితే ఈ నెల 31న పదవి విరమణ పొందుతున్న సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ పదవిన రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం అయితే అందింది. సో మ్యాక్సిమం అతన్నే నియమించే అవకాశం కూడా ఉంది. అయితే భారత సైనిక దళాలు విడివిడిగా పనిచేస్తే ఉపయోగం ఉండదు. మన సైనిక శక్తి మొత్తం ఒక్కటిగానే పనిచేయాలి. సైన్యం, నౌకాదళం, వాయుసేన ఒకేసారి వేగంతో కదలాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఈ సిడిఎస్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎందుకు సిడిఎస్ అనే దానికి ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు ఈ సిడిఎస్ ఎందుకనేది. అయితే యుద్ధ రీతిలో భద్రతా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి, జాతీయ భద్రతా సవాళ్లపై ప్రభుత్వానికి అవగాహన కల్పించడానికి ఈ యొక్క సిడిఎస్ అనేది అవసరమైతే ఉంది. సిఫార్సు మేరకే 1990లో కార్గిల్ యుద్ధం అనంతరం దేశ భద్రతా వ్యవస్థలో లోపాలను గమనించేందుకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఈ పదవిని అయితే ఏర్పాటు చేసి సిఫార్సు అయితే చేసింది. 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. అసలు ఇలా మన మీదకి రావడానికి గల లోపాలు ఏంటి, మనం ఎందుకు ఏ లూప్హోల్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తే, ఆ కమిటీ సిఫార్సు ఏం చేసిందంటే మొత్తం అన్నీ డిఫెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ అయితే ఉందో వాటన్నిటికీ హెడ్ ఒకలా ఉండాలి. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఒకే దాటిగా వెళ్ళాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో అందుకోసమే ఈ సిడిఎస్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆ యొక్క కమిటీ సిఫార్సు అయితే చేసింది. జాతీయ భద్రతా వ్యవస్థలో సంస్కరణలకు విశ్లేషించడానికి ఏర్పాటైన మంత్రుల బృందం కూడా సిడిఎస్ ఏర్పాటుకు సిఫార్సు అయితే చేసింది. 2012లో నరేష్ చంద్ర నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కూడా ఇదే సూచన చేయడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. అయితే బాధ్యతలు, అధికారాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. త్రివిధ దళాల అధిపతుల్లో సమానంలో ప్రథముడిగా సిడిఎస్ ఉంటారనమాట. మొత్తం 3 డిఫెన్సెస్లో కూడా ఒక అతనే ప్రథముడిగా ఉంటారు. అతనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. ప్రోటోకాల్ జాబితాలో వారికన్నా ఎక్కువ హోదాలో ఉంటారు. త్రివిధ దళాధిపతులతో కూడిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత చైర్మన్ కూడా అతనే ఉంటారు. ఎవరు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమిస్తే వాళ్ళే ఉంటారు. అయితే కొత్తగా ఏర్పడే సైనిక వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహిస్తారు. త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుకు కూడా ఈ సిడిఎస్ఏ ఉంటారు. అయితే విడివిడిగా తమ దళాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఆయా దళాల అధిపతులే రక్షణ మంత్రిగా కూడా సలహాలు ఇవ్వడం కూడా ఇస్తారు. సిడిఎస్కు త్రివిధ దళాలపైన వాటి అధిపతులపై సైనిక పరమైన అజమాయిషీ కూడా ఉండదు. సైబర్, అంతరిక్షానికి సంబంధించిన విభాగాలతో పాటు త్రివిధ దళాల సంస్థలు సిడిఎస్ ఆధ్వర్యంలోకి పనిచేస్తాయి. అణ్వస్త్ర సాధికార సంస్థ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, ఓకేనా, అణ్వస్త్ర ప్రాధికార సంస్థని న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి సిడిఎస్గా సైనిక సలహాదారునిగా కూడా సిడిఎస్ఏ వ్యవహరిస్తారు. రక్షణ మంత్రి నేతృత్వంలో ఆయుధ కొనుగోళ్లు మండలిలోనూ, జాతీయ భద్రతా సలహాదారు నాయకత్వంలోనూ, రక్షణ ప్రణాళిక కమిటీల్లోనూ సిడిఎస్ఏ సభ్యుడిగా ఉంటారు. ఉమ్మడి ప్రణాళికల ద్వారా త్రివిధ దళాలకు అవసరమైన సామాగ్రి కొనుగోళ్లు, సైనిక కార్యకలాపాలు, రవాణా, శిక్షణ, మద్దతు, సేవలు, కమ్యూనికేషన్లు, సాధారణ సంపత్తి మరమ్మతుల్లో ఉమ్మడి తత్వాన్ని సిడిఎస్ తీసుకురావాలి. 3 ఏళ్లలో దీన్ని సాధించాలి. ఫలితంగా వృధా ఖర్చులు తగ్గుతాయి. మౌలిక వసతుల వినియోగం హేతుబద్ధంగా సాగుతుంది.
త్రివిధ దళాల్లోని సైనిక కమాండ్లు, భౌగోళిక విభాగాలను పునర్వ్యవస్థీకరించిన మూడు విభాగాలను కలిపి థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేయాలి. సాధన సంపత్తి కొనుగోలులో త్రివిధ దళాలకు ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించాలి. ప్రస్తుతం మూడు దళాల మధ్య సమన్వయం కోసం సమీకృత రక్షణ సిబ్బంది ఐడిఎస్ విభాగం కొత్త వ్యవస్థలో విలీనమవుతుంది. సిడిఎస్ పదవిని చేపట్టే అధికార తన పదవి విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవిని చేపట్టరాదు. అనుమతి లేకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరకూడదన్నమాట. ఎందుకంటే ఇది మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కాబట్టి అతను అధికారి తన పదవిని విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవిని చేపట్టకూడదు. తర్వాత అనుమతి లేకుండా ఏ ప్రైవేట్ జాబుల్లో కూడా చేరకూడదు అనేది నిబద్ధత అనమాట. ఇది మ్యాటర్. అసలు ఏంటి ఈ యొక్క సిడిఎస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అంతేకాకుండా దీనివల్ల ఎందుకు ఈ సిడిఎస్ని ఏర్పాటు చేశారు, సో అసలు దీనికి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, అయితే మనకి ఇతని బాధ్యతలు, ఈ సిడిఎస్ బాధ్యతలు ఎలా ఉంటాయి. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. ఇతని బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ కాలంలో తెలుసుకున్నాము. ఒకసారిగా మిస్ అయితే మళ్ళీ ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ చూస్తారు, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. సర్వత్రా దుర్భేద్య అనే టైటిల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని అయితే తీసుకురానున్నానమాట. సరిహద్దులో గస్తీ కాసే జవాన్లకు శరీరం అశాంతం రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సర్వత్రా అందుబాటులోకి రానుంది. దాని పేరు వచ్చేసి సర్వత్రా అందుబాటులోకి రానుంది. శత్రువు 10 మీటర్ల దూరం నుంచి కాల్చిన ప్రాణాలకు కాపాడే ఈ జాకెట్ను పూణేలోని మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల తోడ్పాటుతో ఆర్మీ మేజర్ అనూప్ సింగ్ రూపొందించారు. దీనికి గాను ఆర్మీ డిజైన్ బ్యూరో ADP ఎక్సలెన్స్ అవార్డును సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ నుంచి అందుకోవడం కూడా జరిగింది. అయితే అనూప్ 2014 తోటాదాటికి కోమాలోకి వెళ్ళిపోయారనమాట. సో అది మ్యాటర్. ఓకేనా? సో పేరు వచ్చేసి సర్వత్రా అనమాట ఇది. సో ఏంటంటే శత్రువు 10 మీటర్ల దూరం నుంచి కాల్చిన ప్రాణాలను కాపాడేందుకు ఈ జాకెట్ను అయితే పూణేలో మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల తోడుతో వాళ్ళకి సహాయంతో ఆర్మీ మేజర్ అనూప్ సింగ్ కూడా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. అయితే దీనికి గాను ఆర్మీ డిజైన్ బ్యూరో ADP ఎక్సలెన్స్ అవార్డును సైన్యాధిపతి బిపిన్ రావత్ గారు దీనికి ఇవ్వడం జరిగింది. అయితే 2014 తోటాదాటికి కోమాలోకి వెళ్ళిపోయారు ఎవరు, దీన్ని రూపకల్పన అనమాట. దానికి కారణంగా దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ MiG-27కి వీడుకోలు పలకనున్న IAF అనమాట. భారత వైమానిక దళంలో IAF శక్తివంతమైన MiG-27 యుద్ధ విమానం ఇక చరిత్రకు మిగిలిపోతుందనమాట. 1999 నాటికి కార్గిల్ యుద్ధంలో తన సత్తా చాటిన ఈ లోహ విహంగాలను వాయుసేన శుక్రవారం వీడుకోలు పలకనుంది. ఈ రోజున జోధాపూర్ వైమానిక స్థావరం నుంచి 7 MiG-27 చివరిసారిగా గగనహారం చేస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విమానాల ప్రస్తావనకి ముగింపు అయితే పడుతుంది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. భారత వైమానిక దళంలో ఉన్న బహదూర్గా వ్యవహరిస్తారనమాట. దీన్ని బహదూర్గా MiG-27 మన ఇండియాకి సంబంధించి బహదూర్గా వ్యవహరిస్తారనమాట. అయితే ఇప్పటివరకు ఇవి ఏ దేశంలో కూడా ఇంకా వాడుకలో లేవు. ఈ MiG-27 అనేది మనకి కార్గిల్ యుద్ధంలో చాలా బాగా ఉపయోగపడింది. ఎప్పుడు 1999 కార్గిల్ యుద్ధంలో ఈ యొక్క MiG-27 దీన్ని బహదూర్ అని పిలుస్తారు. ఇది చాలా యూజ్ఫుల్ అయిందనమాట. అయితే మనం చూసుకున్నట్టయితే వచ్చే ఈ ఫ్రైడే రోజున వీటికి పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారనమాట. మన దేశంలో ఉన్న మొత్తంగా చూసుకున్నట్టయితే 7 MiG-27 ఉన్నాయి మన దగ్గర. వాటిని బహదూర్గా పిలుస్తారు. బహదూర్గా ఏ మిసైల్ని పిలుస్తారని అడిగితే MiG-27. అయితే ఈ MiG-27 మన దేశంలో చూసుకుంటే 7 ఉన్నాయి. 7 కూడా ఈ ఫ్రైడే రోజున గుడ్ బై చెప్పేస్తారు. సో ఒకసారి మొత్తం గగనతలంలోకి ఎగిరి ఈ యొక్క MiG-27కి పూర్తిగా పక్కన పడేస్తారని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మన కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, అవే వాడుతున్నాం కాబట్టి ఇంకా అవే వాడుకలో ఉంటాయని మనం గుర్తు చేసుకోవాలి. ఇదిగా ఈరోజు ఒక టోటల్ పేపర్ అనాలిసిస్. ఇప్పుడు మనం ఒకసారి ఓవర్ క్విక్ రివ్యూ చూసుకుందాం. MiG-27కి ఇంకా వీడుకోలు పలకనున్న IAF అనమాట. ఓకేనా? IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. నెక్స్ట్ సర్వత్రా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను రూపొందించారనమాట అనూప్ సింగ్ గారు. సో ఇతను 2014 ఇతనికి తగిలిన తోటాతాటికి కోమాలోకి వెళ్ళిపోయారు. అయితే ఇతనికి ADB ఎక్సలెన్స్ అవార్డును కూడా ఇచ్చారు. ADB అంటే ఆర్మీ డిజైన్ బ్యూరో అయితే ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే బిపిన్ రావత్ అనమాట, ఆర్మీ చీఫ్ గారు. నెక్స్ట్ వచ్చేసి మరింత శక్తివంతమైన లక్ష్యంగా సిడిఎస్ని ఏర్పాటు చేస్తున్నారు. అసలు సిడిఎస్ అంటే ఏంటి, దాన్ని ఏ సిఫార్సు కింద ఏర్పాటు చేశారు, అది చేపట్టాల్సిన బాధ్యతలు ఏంటి, దాని అధికారాలు ఏంటి కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సరిలేని నీకు ఎవరన్నా టైటిల్తో అంబానీ గారు కూడా మళ్ళీ ఆసియాలో టాప్ ప్లేస్లో ఉన్నారనమాట సంపన్నుడిగా. సో అతను వాల్యూ వచ్చేసి 4.27 లక్షల కోట్లు అనమాట అతని సంపద. నెక్స్ట్ వచ్చేసి దానికి కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ జనగణమనం అనేది ఏ విధంగా జరుగుతుంది, జనాభా లెక్కలు, జనాభా పట్టికలో కూడా ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతుంది, అంతేకాకుండా ప్రస్తుతం ఏ దేశాలు జనాభాలు ఏ విధంగా ఉన్నాయి, విస్తరణ ఏ విధంగా ఉందో కూడా మనం ఈ యొక్క టేబుల్లో అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి
రైల్వే బోర్డులో కొన్ని అయితే చేంజెస్ అయితే చేశారు. ఇప్పటి వరకు 8 మంది బోర్డు మెంబర్స్ ఉంటుండగా దాన్ని 8 కుదించి చైర్మన్తో కాకుండా సో కుదించారన్నమాట. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఒకే బోర్డు కింద తీసుకొచ్చే వ్యయం అయితే ఈ కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్, ఓకేనా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అయితే ఈ నెల 29 ప్రమాణ స్వీకారం చేస్తారు. కాకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే దాంట్లో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. నెక్స్ట్ విలక్షణ రాజకీయవేత్త వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనం అతని ఆర్టికల్ గురించి అయితే ఎడిటోర్ల గురించి అయితే తెలుసుకున్నాం. అతను చేసిన సంస్కరణలు ఏంటి, అసలు కార్గిల్ యుద్ధం ఇతని హయాంలోనే జరిగింది, సో అతను తీసుకున్న సంస్కరణలు ఏంటి, ఇతను ఫైనాన్షియల్గా కానీ లేదంటే డిఫెన్స్ సైడ్ కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మన దేశం ఇప్పటికీ ఇతన వీధిలోనే వెళ్ళడానికి మనము అతను ఆచరించడానికి గల కారణాలు ఏంటో మనము టోటల్గా ఎడిటోరియల్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో నేడైన టాపిక్లు కూడా తెలుసుకున్నాము. ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి. థ్యాంక్స్ ఫర్ అండ్ వాచింగ్. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.